ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్తో సర్వజనుల ఆసుపత్రిలో వైద్యం పడకేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గవర్నమెంట్ డాక్టర్ అనేది ఆప్షన్ గా చేసుకుని ప్రైవేట్ ప్రాక్టీస్తో కాసుల వేటలో పడ్డారు నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాలు సర్వజనుల ఆసుపత్రులను నడుపుతున్నాయి వైద్య వృత్తిని దైవంగా భావించి రోగులకు సేవ చేయాల్సిన డాక్టర్లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి విధులకు ఆలస్యంగా హాజరు కావడం శ్రద్ధతో పనిచేయకపోవడం ఎక్కువ రోజులు సెలవు పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి దీంతో జగన్ సర్కార్ సీరియస్గా పరిగణిస్తూ గతంలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని ఆదేశించింది దీంతో వైద్యులు ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది అయితే తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఏపీలో కూడా మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ లో సవరణలో తీసుకువచ్చి వారి కాసుల వేటకు అడ్డుకట్ట వేయలేమనే వాదనను ప్రజలు వినిపిస్తున్నారు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్నే అనుకుంటే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ఆశించకుండా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటా ఉన్నారు ప్రైవేట్ మేము వ్యతిరేకం కాదు వైద్యం ప్రజలకు అందియాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకటే ప్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోండి ల్యాబ్లు పెట్టుకోండి ఎక్స్రే క్లినిక్లు పెట్టుకోండి లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు పెట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కీలక బాధ్యతల్లో ఉండి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి రోగులకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేయొద్దని చెప్పేసి అని కూడా మేము సిపిఐగా ప్రభుత్వానికి అధికారులకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాంటి చేసేటువంటి డాక్టర్ల పైన ప్రభుత్వం సంబంధించినటువంటి డిఎంఎండ్ హెచ్ఓ అధికారులు ఉన్నారు దానికి సంబంధించినటువంటి సోపన్ అంటున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి విజయవాడ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఆ బాధ్యతలు అయితే ఎవరున్నారో దానికి సంబంధించిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం కావున ఈ హాస్పిటల్లో డాక్టర్లకి చాలా కొత్త ఉంది ప్రభుత్వం ఎందుకో పేదల పట్ల నిరసంగా వ్యవహరిస్తున్నది ఇప్పటికైనా రోయా హాస్పిటల్ ఏ డాక్టర్లు లేరు దాన్ని పరిశుభే చేసి ఖచ్చితంగా డాక్టర్ని భర్తీ చేయాలా అదేవిధంగా ఉండే డాక్టర్లు కూడా ప్రైవేటు హాస్పిటల్లో వాళ్ళు పార్ట్ టైమ్గా దాని చేస్తూ ప్రభుత్వ హాస్పిటల్ రోగులను కూడా ప్రైవేట్ హాస్పిటల్కి తెప్పించుకునే పద్ధతి కొనసాగుతున్నది దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటికైనా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసి రోగులకి సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ